చీనీ నిమ్మ నాశించే ముఖ్యమైన పురుగులలో సిట్రస్ సిల్లీడ్స్, సాధారణంగా దీన్ని వాడుక భాషలో ఎగిరేపెన్ అంటుంటారు. కొంతమంది రైతులు చక్కెర తెగులు అని కూడా అంటుంటారు. సో ఈ చక్కెర తెగులు అని ఎందుకంటారంటే అవి చిన్న లార్వా నిమ్స్ ఉంటాయి. ఆ నిమ్స్ ఒక చక్కెర లాంటి క్రిస్టల్స్ని ఎక్స్క్రీట్ చేస్తాయి. వాటి వెనక భాగం నుంచి అవి విసర్జించే అవి తీగలు తీగలుగా ఇట్లా వదులుతూ ఉంటాయి అన్నట్టు. అవి క్రిస్టల్స్ కనబడుతుంటాయి, ఆ తీగలు తీగలుగాను ఉంటాయి. అదంతా ఆకుల మీద కొమ్మల మీద పడి ఆ తెల్లగా చక్కెరలాగే కనిపిస్తుంది. అందుకని దీన్ని చక్కెర తెగులు అంటారు. మళ్ళీ తెగుళ్ళు అన్నప్పుడు మళ్ళీ శిలీంధ్రాల వలన, బ్యాక్టీరియా వైరస్ వల్ల ఆశించే వాటిని మనం తెగుళ్ళు అంటాం. కానీ ఇది తెగులు కాదు, పురుగు వల్ల వచ్చే ఇన్ఫెస్టేషన్ అన్నట్టు. తర్వాత ఎగిరే పెయిన్ అని కూడా అంటారు దీన్ని. ఎగిరే పెయిన్ అని ఎందుకంటారంటే మామూలుగా పెయిన్ పడుతుంది. మామూలు పెయిన్ ఎట్లా ఉంటుంది అంటే మన కొత్తగా వచ్చే చిగుర్ల మీద అంతా కూడా పెయిన్ బట్టి దాని కాలనీస్ అన్నీ కూడా ఉంటాయి. ఇది కూడా చూడడానికి పెయిన్ లాగానే ఉంటుంది. అందుకని దానికి దీనికి తేడా ఉండాలి. ఇప్పుడు పెయిన్ అంటే ఏ పెయిన్ అనుకుంటారని, ఇది ఎగిరే పెయిన్ అంటారు దీన్ని అన్నట్టు. దీనికి కొన్ని కొన్ని ప్రాంతాల్లో ప్లాస్టిక్ తెగులు అని కూడా అంటారు అన్నట్టు. ఈ ప్లాస్టిక్ ఆకులు ఎట్లయితే ఎట్లా ముడుచుకుపోతుంటాయి అన్నట్టు. అవి ఆశించిన చిగుర్లు ఏవైతే ఉంటాయో ఆకులు, కానీ ఆకులు ప్రాపర్గా ఓపెన్ కావు, డీఫామ్ అయిపోతాయి. తర్వాత ఈ చిగుర్లన్నీ కూడా ఇట్లా ముడుచుకుపోతాయి అన్నట్టు. తర్వాత ఎండుపుల్ల పడుతుంది, కొమ్మ ఎండిపోతుంది. సో ఇదంతా కూడా సివియర్గా ఆశించిందండి చెట్టు. ఆ చెట్టు మొత్తం కంప్లీట్గా ఎండిపోయి చచ్చిపోయే అవకాశాలు కూడా ఉంటాయన్నట్టు. అయితే ఈ సిట్రస్ సిల్లీడు మనకు దోమ లాంటిది అన్నట్టు. ఇప్పుడు దోమలు వచ్చి మన రక్తం తాగుతాయి. దోమలు రక్తం తాగిపోతే మనకేం పెద్ద సమస్య ఏమి ఉండదు. మనం ఎందుకో రక్తదానాలు చేస్తుంటాం కాబట్టి వీటికి కూడా రక్తం తాగిపోయినాయి అనుకోవచ్చు. కానీ సమస్య అంతా ఎక్కడ వస్తుందంటే అది మలేరియాను కానీ డెంగ్యూను కానీ ట్రాన్స్మిట్ చేసింది అనుకోండి, అది చాలా రిస్క్ అన్నట్టు. ఈ సిల్లీడ్తో అదే జరుగుతుంది ఇక్కడ. ఈ సిల్లీడు గ్రీనింగ్ అనే ఒక బ్యాక్టీరియాని, ఒక బ్యాక్టీరియల్ డిసీజ్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. దాన్ని హాంగ్లాంగ్ బింగ్ అని కూడా అంటారు. సో ఈ గ్రీనింగ్ వల్ల ఏమవుతాయంటే చెట్లు వాటి ఆ విగర్ని కోల్పోతాయి, బలహీన పడిపోతాయి, నీరసించిపోతాయి అన్నట్టు. మనము దీని పట్ల అంటే కొన్నేమో టాలరెన్స్ లిమిట్ చేసుకుంటే నేను దీనికి జీరో టాలరెన్స్ ఇస్తాను. కాబట్టి అది తోటలో కనబడిన వెంటనే ఏ లెవెల్లో ఉన్నా దాన్ని పూర్తిగా నిర్మూలించాలా, మనం దానికి కావాల్సిన చర్యలన్నీ చేపట్టాలా. అలా నిర్మూలించేటప్పుడు ఎలాంటి మందులు కొట్టాలంటే మామూలుగా మనం ఏ మందులైతే ఈ రసం పీల్చే పురుగులకు వాడతామో, లైక్ ఇమిడాక్లోబ్రిడ్, అస్టాంప్రిడ్, ఫిప్రోనిల్, అండ్ అసిఫేట్. సో ఇలాంటి మందులు కాబట్టి బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే ఒక కాంటాక్టు, ఒక సిస్టమిక్. ఇది కానీ ఇస్తే దాన్ని ఈజీగా లేపడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొంచెం మొండిది, అంత ఈజీగా పోదు. ఒకసారి తోటలో పడ్డదంటే అది ట్రబుల్ చేస్తూనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అసిఫేట్ కైండ్ ఆఫ్ అది కాంటాక్ట్ పాయిజన్, అసిటామిప్రిడ్ సిస్టమిక్ పాయిజన్. సో ఒకటి పై నుంచి కొడితే ఇంకోటి కింద నుంచి కొడితే ఎగిరిపోతుంది అన్నట్టు. సో కాబట్టి మనము ఈ సిల్లిడ్, ఎగిరే పెయిన్, చక్కెర తెగులు, ప్లాస్టిక్ తెగులు, పేరు ఏదన్నా కానీ దానివల్ల ఈ ఇన్సెక్ట్ వల్లే కలుగుతుంది అన్నట్టు. కాబట్టి దీని పట్ల మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. నివారణ చర్యలు వెంటనే చేపట్టాలి, దాన్ని సమూలంగా నిర్మూలించాలి.